కాచులు ఈ బట్టలు ఇస్త్రీ చేసి మీ ఇంట్లో పెట్టు, సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక తీసుకుంటా. అలాగే. రాత్రి ఎవరో అమ్మాయితో ఆటోలో వెళ్ళడం చూశాను, ఎక్కడ దాకా వెళ్ళావేటి? ముద్దుల దాకా. ఈవేళ నువ్వు నోరెట్టుకోరెక్టే, మగోళ్ళ నోట్లో మగోళ్ళు నోరెడితే ఏమంటో చెప్పు. ఏదో క్వశ్చన్ చేయటం, ఆన్సర్స్ ఇస్తే ఫీల్ అవుతుంది. ఇదిగో చిట్టి బాబు, నీ కూడా ఏంటి, మధ్య పంజాబ్ కు పోయినావు కదా? అవును. పంజాబీ రాక మా వాళ్ళతో ఇబ్బంది పడి ఉంటావు? లేదు, తెలుగు భాష రాక మీ వాళ్ళే నాతో ఇబ్బంది పడ్డారు. ఇదేమన్నావురా, 100 గోళీ సోడాలు వచ్చారు బామ్మర్ది, ఏం చెప్పావురా? సిక్కుడు అంతగానే వేస్తున్నాడు. నువ్వు మా అక్కని ఎంత కామెడీగా చంపావో చెప్పానువా? దాన్ని సిక్కుడు జోక్ అనుకుని నవ్వేస్తాయి బాబాయ్. అనవసరం గెలికాను వీడి. ఇదిగో నాయరు, ఎదవస్సు కాకపోతే చిన్నపిల్లడి చేత పళ్ళు దోమించుకుంటావా? ఆ కట్టుడు వాళ్ళు బయటకు తీసి తోముకోవచ్చు కదా నువ్వు. జ్ఞానంటే పరాయం, జ్ఞానందం వచ్చిందా నీకు? ఇది ఇప్పుడు ఆవేశమిళ్ళ అడుక్కు తింటే ఆవేశపడతావా? అదే పొద్దునే ఎదవగల. ఇదిగో సత్యానందం, నీకు ఈ విషయం తెలుసా? మొన్న స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేశాడంట. అందులో ఎంత ఉంది? రోజు నువ్వు పెడుతుంటే నేను తింటాను లేదు, నేను ఒప్పుకోను. అయితే ఓకే. అవును, అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో సరోజిని గారు, మీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడో నాకు డౌటేనండి, చూస్తుండీ మీ నెత్తి మీదకి తెస్తాడు. బాగా చెప్పా సత్యానందం. ఆడు చెప్పడం నువ్వు విన్నావు, నేను ఒప్పుకోను. అయితే ఓకే. ఏమండి ఇక్కడ రాజుగారట, ఆయన ఎక్కడ? అడుగు ఆడే. అవునా, ఏడేనైనా క్లాస్మేట్స్. సింగిల్ మంత్ సింగిల్ కంత అందుకని అప్పుడప్పుడు ఆడు ఈడు అంటుంటాడు, నువ్వేం పట్టించుకో. ఇక్కడ రాజు నేనే, ఇంతకీ ఎవరు నువ్వు? మీ బర్త్డే అని కృష్ణరాజు గారు ఇది ఇచ్చి పంపించారు, ఆ బ్యాంక్ పని అయిపోయిందని చెప్పన్నారు. నా బర్త్డే ఇంకా వారం ఉంది. అడ్వాన్స్ గా పంపించుటారా తినటవా? అవును, ఇడు బ్యాంక్ పని అయిపోయింది అంటున్నాడు. బ్యాంక్ తో నీ పని అయిపోయిందా, నీ వల్ల బ్యాంక్ పని అయిపోయింది? ఆ రెండోదే కరెక్ట్ అయ్యండి. వీడికి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ తో తప్ప మామూలు బ్యాంకులతో లింక్ లేదు. వస్తాను సార్, రాజుగారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తామన్నారు, కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా సార్? 383. అదేంటి, హైదరాబాద్ లో 7 నెంబర్లు కదా. నువ్వే కదరా కొంచెం చెప్పమన్నా. ఇదేంటి, మంచి ఎట్లా లేకుండా ఒరే అంటారు? ఇంత ప్రేమగా బర్త్డే కేక్ పంపించాడు ఎవడరా కృష్ణరాజు? చెప్తాను గానే ముందు నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ తినేసేయండి. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మొత్తం మెక్కేయాలి. సరే గాని వాడు ఎవడో చెప్పా. చెప్పాలంటే దానికి బోల్డ్ అంత కథ ఉంది. ఏంటో చెప్పరా. వీధి పళ్ళు మేమిద్దరం పలపలు తింటూ ఉండేవాళ్ళు, అందుకే ఇలా అయిపోయావు. నోరు మోసుకుని తినేహ. నోరు మోసుకుని కేక్ ఎలా తింటారా? కేక్ చాలా బాగుంది కదా. మీరు ఈ కేక్ నిజంగా నీ గురించి తెచ్చిందేనా? ఏటే నీకేమైనా డౌటా? నాకే డౌట్ లేదు. అడుగు, వాడు మళ్ళీ వస్తున్నాడు. రైల్వే కాంట్రాక్టర్ రామరాజు గారు మీరు కదా? మీరు పేరు సుబ్బరాజు, ముద్దుగా పొట్టురాజు అని పిలుచుకుంటా. మునిగింది సార్, పక్క విధులో రామరాజుకి వలసింది మీకు ఇచ్చేసా, అప్పుడే తినేసారా? అరిగిపోయింది కూడా, కావాలంటే మా మూతుల మీద పట్టిపో. రే నాకేకండ్రా, మా నోడికి కావాలంట. ఈ కేక్ సంగతి మా ఓనర్కి తెలిస్తే నా పీక నొక్కేస్తాడు. దీని రేట్ 600. ఆవురు మట్టు తినేశారు. నేను అనుకుంటేనే ఉన్నాను ఈ సచ్చినోడు ఏదో తీసుకొచ్చి పెడతాడని. ఈ డబ్బులు డబ్బులు ఇవ్వాలా? అవును. నేనా? అవును. నేను ఒప్పుకోను నిన్ను. అయితే ఓకే. ఆ మనిషిని ఏం చేయకు బాబు, డబ్బులు నేను ఇస్తాలే. నేనంటే ఎంతలో నీకు? కొంచెం లోపలికి రా. అలాగే కొద్ది తప్పకుండా మా సరోజిని ఎందుకో పిలుస్తుంది. ఇప్పుడు ఉంటది మన వాడికి ఫుల్ కోటింగ్. అబ్బా, రూపాయి సంపాదించడం తెలియదు గాని ప్రతి దానిలో దూరి నా ప్రాణమే తీసుకొస్తున్నాడు ఏదో సచ్చినోడు. నేను ఒప్పుకోను నిన్ను. అయితే ఓకే. ఏంటి సార్ చాక్లెట్ పంచి పెడుతున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళకుండానే సెలెక్ట్ అయిపోయారా? అసలు మ్యాటర్ ఏంటంటే బెదరు, ఇప్పటికి 99 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, ఇది నా 100 ఇంటర్వ్యూ. ఈ సరకు ఉద్యోగం రాకపోతే? రాకపోతే మన పేపర్ చదవలేదా? లేదు. కొట్టాయంలో అమ్మే గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడో నేను అదే చేస్తాను. పేపర్ చదివే అలవాటు పెద్దగా లేదండి. ఇంతకీ కొట్టాయి గోల్డ్ మెడలిస్ట్ ఏం చేశాడు? యానో రేవులో వాడు ఏం చేశాడో అదే చేశాడు. యానంకరాడు ఏం చేశాడు? అనిల్ కుమార్ పట్టుకో, మళ్ళీ వచ్చి చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్, ఐ అనిల్ కుమార్. సో వాట్, అయితే ఏమిటి సార్? నేను కూర్చోవచ్చా? ఎవరు కూర్చోమన్నారు నిన్ను? ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావా? కూర్చున్నా అంటే మీరే కదా సార్ ఇలా అన్నారు. ఇలా అంటే ఇలా అని అర్థం? ఏం కూరలే మీరు, గుర్తుగా డిసిప్లిన్ లేదు, సహనం సంస్కారం గౌరవం ఏమీ లేవు. చిచి, ఆ సర్టిఫికెట్ చిటి. కూర్చోమంటే కూర్చోమేమయ్యా, బొట్టు పెట్టి మోరంపూడి అనిల్ కుమార్ గారు కూర్చోండి అని ఆహ్వానించాలనా? ఎక్కడి నుంచి వస్తారా మా ప్రాణం తీయడానికి? కూర్చో. ఇవన్నీ చదువు సంపాదించావా, సంపాదనతో కొన్నావా? అరే భలే జోకులు వేస్తారు సార్ మీరు. మనకు తెలియదు, నువ్వు చెప్పావుగా. చేతున్నారు ఎత్తంత దూకితే చచ్చడంత. దురదృష్టవంతుడు ఎవరు? ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే నేను, లేకపోతే మీరు. నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మేము దురదృష్టవంతుడు ఎలా అవుతాం? నిజాయితీగా కష్టపడి పనిచేసే నాలాంటి వాడిని మిస్ అవుతారు కాబట్టి. ఉద్యోగం ఇస్తే నువ్వు దురదృష్టవంతుడు ఎలా అవుతావు? ఎంతకన్నా మంచి జాబ్కి వెళ్లే ఛాన్స్ మిస్ అవుతావు కాబట్టి. మిస్టర్ అనిల్ కుమార్,
ఇన్ని తెలివితేటలుండి ఇంత క్వాలిఫికేషన్ ఉంచుకుని నాళ్ళ నుంచి ఉద్యోగం లేకుండా నువ్వు ఎలాగున్నాననే కదా సార్. డబ్బు రికమెండేషన్ లేకపోవడం కారణం అయితే ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వాగేయటం అసలు కారణం. ఏమిటోనయ్యా మంచివాడివి చెప్పాలంటే నాకు బాధగానే ఉంది. ఈ ఉద్యోగం కూడా నీకు రాకపోవచ్చు ఎందుకంటే మేనేజ్మెంట్ తాలూకా క్యాండిడేట్స్ ఉన్నా. నేనే అప్సెట్ అవును సార్, ఇదంతా నాకు మామూలే. కానీ ఇప్పుడు దాకా నాతో ఎవరు ఇంత సరదాగా మాట్లాడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బతకడానికి ఉద్యోగం ఒకటే మార్గం కాదు సార్, కూలీ నాలి చేసినా బతకొచ్చు. వెరీ గుడ్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని గుర్తించావు, కూలి పని చేయడానికి కూడా సిద్ధపడ్డావు కాబట్టి నాదొక సలహా చెప్పండి సార్. నైట్ వాచ్ పని జాబ్ ఒకటి, నువ్వేమీ అనుకోకపోతే ఐ కెన్ గివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రెడీ. ఆయన ఈ మాత్రం కూడా అవకాశం లేకుండా ఎంతో మంది అలాడిపోతున్నారు. ఆయన డిగ్నిటీ అనేది కుర్చీలో కాదు సార్, మనిషిలో ఉంటుంది. యు ఆర్ కరెక్ట్. రేపు వచ్చి పోస్టింగ్ అడ్రస్ తీసుకుంటాం. ఓకే సార్. ఈ ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండు, క్వాలిఫికేషన్ కి సరిపడా ఉద్యోగం కోసం ట్రై చేద్దాం. అలాగే సార్. ఇందాక నుంచి తెగ టెన్షన్ తో కొట్టుకుని చచ్చిపోతున్నాను సార్. ఇంతకీ సెలెక్ట్ అవని యానంకురుడు ఏం చేశాడండి? ఏం చేశాడంటే, ఏం చేశాడు మదనపల్లి కురుడు? ఏం చేశాడు? అదే చేశాడు. ప్యాంటు షర్టు ఇస్త్రీ చేయాలరా, ఒంటి మీద ఉండగానే కాదా ఇప్పిస్తానా? లేడీస్ ఉన్నారు చెట్ చాటుకెళ్ళ. అలాగే నీకు మరీ ఎక్కువ అయిపోయింది, లేకపోతే అన్నమని అయిపోందని ఇలా రెచ్చిపోడరా. తీసుకో వీటి మీద కొంచెం నీళ్ళు చల్లవే. పంపలు అంటించేసావు కదా, మన చూస్తే చెట్టానికి ఎలా ఉన్నాడు, ఇలా చేసావేటి ఎదవా. ఎంత టైం అవుతురా? బాబు 6 hours వేసుకో. అయిపోయిందే రైట్ హ్యాండ్ లేకపోతే నన్నేం చేయమంటారా? ఇలా ఇచ్చేదావా? నిన్ను చంపేస్తా. నా పేరు అన్వి సుబ్బారావు అండి. అంతా నన్ను గాడిదుమారంగా అంటారండి, దానికి ఓకే అన్నారండి. ఎందుకంటే అండి, ఎందుకండి? మాదాపత్తు సూర్యరావు మా మేనమా అండి. అన్నవరం కొండ మీద రిసెప్షన్ లో ఉండి అన్నవరం అప్పారావు గారు ఆయన బావగారు అన్నమాట అండి. కోత చెట్టు అంజబాబు లేడండి, ఆడేనండి తెలుగుదేశం కార్యకర్త. ఆడు చంద్రకళ లాంటి సుబ్రహ్మణ్యం, ఏడి ప్రసాదు, కుంకుతు చంటిబాబు, అడప సత్యరాజు, కొండూరు రామరాజు కలిసి పసరపూడిలో ఆకుల దగ్గర మందు కొట్టి కిక్కెక్కుపోయి కాలంలో పడి కొట్టుకుపోయారండి. అది తెలిసి ఎర్రశెట్టి నీలాద్రి, వాళ్ళ బావ తాపి మేస్త్రి భద్రం, ఇల్లుకోట కృష్ణ, రొయ్యల సీడ వ్యాపారం చేసే సూనాన కలిసి వాళ్ళు వెతకడానికి పడవలో వల్ల వేసుకుని కాలంలోంచి ఏకంగా గోదావరితో కింద వెతికితే ఈ పనికిమాల గ్యాంగ్ కోటిపల్లి రేవులో తేలి మళ్ళీ మందు కొట్టడం మొదలెట్టింది. ఇదేమన్నా బాగుందా చెప్పండి. అయి బాబా అలా కొడితే ఏంటండి? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నాది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. నేను ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రేమించాను. అవతల చాలా పనులు ఉన్నాయి, ఎవరి పట్లనే ఉంటే ఇవ్వండి, నా రెడీ వచ్చి తీసుకుంటాను. ఏదో అన్నో ఇటు గోళ్ళలో సరిగా వినపడలేదు. నేను ఒక పెళ్ళైన లేడీని ప్రేమించానండి. నిజమా? నీ టైప్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ దాని మొగుడు ఒకటి ఉన్నాడండి, చాలా పరస్పరం. ఎలా ఉంటాడు ఏటా ఎదవా? ఎలా ఉంటాడంటే ఇలా రండి చెప్తాను. తల మీద తుండుగొడ్డండి, ఎదవ మేసాలండి, మెళ్ళం ఆంజనేయం బెళ్ళండి, జబ్బరు బనినండి, లబ్బరు చెప్పులండి అన్నట్టు మర్చిపోయానండి. గళలం చోట కట్టుకుని చాలా వరస్గా ఉంటాడండి. అడుప్పుడు నా కళ్ళ ముందు కనబడుతున్నాడండి. నాకు కనపడడం లేదు. ఆ సంగతి నాకు తెల్లండి. మీరు మాత్రం ఆయన అడ్డు తప్పింది చేసి మే ఇద్దరం ఒకటైపోయి ఐడియా ఏదన్నా చెప్పండి. 25 rupees అవుద్ది. 25 ఏంటో చీప్ గాను, 50 తీసుకోండి హ్యాపీగాను. కింద వేసుకున్నాను, పైకేదైనా ఉంటేవండి. ఆయన నిడదీసే ఐడియా నేను చెప్తాను, నీ పెళ్ళికి నన్ను పిలవాలి. అంత గొప్ప ఐడియా ఎత్తుంటే ఎందుకు పిలవడు? ఇక నష్టపడ్డం మానేసి ఐడియా ఇచ్చేయి. ఓ పని చేయి, ఏంటో రాత్రుల ఇంట్లో పడుకున్నప్పుడు ఆడ తల మీద బరువు అని వస్తువు ఏదైనా పడిలో మేనేజ్ చేయి, మూడో కంటి తెలియకుండా మరణిస్తాడు. కింద పైన వేసేసుకున్నాను, మధ్యలో వేసుకుంటే ఏదైనా ఉంటావండి. తీసుకో. ఎంత బాగుంది అసలు ఈ అమ్మాయి, చెట్టు చోట ఉన్నప్పుడు చూడవలసింది. నేను చాలా తప్పు చేశాను. ఎక్కడికండి కొగ్గారు, పుట్టరాయి గారు వేసి వెళ్ళారు. ఏట్రా ఈ మధ్య నీకు మెంటల్ ఎక్కువ అవుతుంది, మనుషులతో మాట్లాడడం మనిషి జంతువులతో మాట్లాడుతున్నావేటి? అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని పలకరుద్దును కదా. ఏరా నేను నీకు జంతువులా కనబడుతున్నానా? దా కరెక్ట్ టైంకి వచ్చావు. కావాలంటే నువ్వు మా బావ జూకెళ్ళి చూడండి, వాలేసి పట్టేపోతే అడగండి. అరే పుట్టరాదు, ఏట్రా కుక్క. చిల్డ్రన్స్ డే, లవర్స్ డే లాగా ఇవాళ డాగ్స్ డే. ఆ డాగ్ షో కి దీనికి ప్రైజ్ వస్తుందేమో తీసుకెళ్తా. నువ్వు మామూలు మేనవ కాదు, డాబర్ మేనవ అని ప్రైజ్ నీకు ఇచ్చేసారనుక ఎలా పిల్లతో. ఏంది నా పేరు మీద కార్డు తీయంత్రా? నీ పేరేంది? బత్తుల సత్యానందం. సత్యానందం పేరు మీద ఒక కార్డు తీసులుకా. వేములవాడ రాజన్న, నువ్వు జల్దీ పెళ్లి చేసుకుంటావు, మొదటి రాత్రే నీ పిల్లల్ని చంపుతావు. చంపుతానని నాకు ముందే తెలుసు, గాని పోలీసులకు దొరుకుతున్నాడు చెప్పరా? అది ఇలా రాసిలేదు. అయితే డబ్బులు ఇవ్వను. అది నేను చెప్తాను, కానీ వీడికి డబ్బులు ఇచ్చేది. నువ్వు వద్ద, నేను చెప్తాను. మీ బావను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ జైలు. ఎక్కడంటే ఈ నిత్యం నీ పాడైపోగలదు. పెద్ద చూసినాడు చెప్తున్నావు, నువ్వు నీ ఆయన చెప్పరా చిట్టిబాబు. ఓకే. కడుపులో పురుగులు పడ్డాయండి అంది మీ అక్క. చస్తాయి కదా అని పురుగుల మంది తాగించారు. పురుగులతో పాటు మీ అక్క కూడా చచ్చిపోయింది. తప్పు నాదంటావు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? ఇక్కడ అద్దెకి రూమ్ ఏమైనా దొరుకుతుందండి? లేవు, హౌస్ఫుల్. చిన్నదైనా పర్లేదండి, ఇక్కడ మా ఆఫీస్ బాగా దగ్గర, జీతం కూడా బాగా తక్కువ అండి. మా బావ కకుర్తి ఎక్కువ, ఏదైనా బాత్రూమ్ అరేంజ్ చేస్తా. ఏంటయ్యా నీకు అలా, రూమ్ లేవని చెప్పానా? మీరు ఎలా అంటే నేను ఇరుకులో పడిపోతానండి. ఇరుకులో పడ్డా అరుకులో పడ్డా ఇక్కడ మాత్రం గదులు ఖాళీలు లేవు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటైర్డ్. గ్లాడ్ టు మీట్ యూ. నువ్వు మధ్యలో రాకహ. అయితే ఏంటయ్యా? నేను సూప్రీం సాఫ్ట్వేర్ లో నైట్ వాచ్మెన్ అండి. నేను ఫ్యాబ్రిక్ అండర్వేర్స్ లో సేల్స్ మ్యాన్. అయితే రెంట్ ఎక్కువచ్చుకోలేనండి. అయితే కష్టం, వీడికి 1000 రూపాయలు అన్న కావాలి. ఆ ఏంటి, కేవలం పగలే ఉంటానండి. అబ్బాయి గారు మార్నింగ్ వచ్చేయండి. మనీ మనీ థ్యాంక్స్ అండి, ఉంటానండి. థ్యాంక్ యూ అండి, రేపు వస్తానండి. ఏంటారు ఒక రాత్రి ప్రమాణం అప్పురాన్ని మీ ఇంట్లో గొయ్యగా తవ్వి కట్టించావిడు గది. అలా ఎందుకన్నా తలా చెప్తాను గాని, ప్రతి నెల నీ జేబులో 1000 రూపాయలు పడే ఐడియా ఒకటి వచ్చిందయ్యా. అదేంటో త్వరగా చెప్పరా బాబు, చాలా అప్పులు చేసి కష్టాల్లో పడిపోయాను. ఐడియా ఖరీదు 1000 రూపాయలు, అడ్వాన్స్ కొడితే అర్జెంట్ గా చెప్తాను. చెప్పు. ఆ కుర్రోడు ఉద్యోగం ఏంటన్నా? అదేదో కంపెనీలో నైట్ వాచ్మెన్. ఆ మేడ మీద అద్దెకుండా పిల్ల ఉద్యోగం ఏంటన్నా? ఏదో కంపెనీలో ఇంజనీర్. ఆ పిల్ల పగల ఉండదు కదా? ఉండదు. వీడు రాత్రుల్లో ఉండదు కదా? ఉండడు. పగలా కుర్రోడు, రాత్రుల పిల్ల, ఆ మేడ మీద గదిలో ఉండేలాగా నువ్వు మేనేజ్ చెయ్యి. రేపు ఆ కుర్రోడు వచ్చా కండిషన్లు అయి చెప్పి పిల్లకి తెలియకుండా మేడ మీద గదిలో దింపు. వీళ్ళిద్దరు రాకపోకలకి మధ్య నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అడ్డుండు. ఈ పిల్ల ఇచ్చే అద్దె వందరికి వెళ్ళిపోద్ది, ఆడిచ్చే అద్దె నీ జేబులో పడిపోద్ది. ఎలా ఉంది ఐడియా? ఆహాహా, అమోఘం, అద్భుతం. రాత్రి నాకు రామోజీ ఫిల్మ్ సిటీ రాసి ఇచ్చేసినట్టుగా కలొచ్చిందిరా. అలాగా రాత్రి నాకు కూడా కల్లో కాజోలు కరీనా కపూర్ వచ్చి చాలా ట్రబుల్ ఇచ్చారా. అలాగా మరి నాకు కబుర్ చేయొచ్చు కదా. చేసేనా? సరిగ్గా అదే టైం రామోజీ ఫిల్మ్ సిటీ రాయించుకోవడానికి వెళ్ళామని సరోజిని గారు చెప్పారు. అన్ని కలిసి రెండు పనులు చేస్తుంది నిన్ను. ఓకే, ఎవరెత్తగాడు, ఎవరు కావాలి సార్? నేను రూమ్ గురించి. ఇక్కడ రూమా? రూమ్ ఏంటి, ఎవరు కావాలి? అదే సార్, నల్లగా పెద్ద గుడ్లు వేసుకుంటాడు ఒక ఆయన. ఆయన దమ్ము చేసిన చేలో దొరులుతున్న సూడి గేదిలాగా ఉంటాడు. ఆడ మర్ద చేసేసి శవాన్ని ఎక్కడ దాయాలో తెలియని అమాయకుల్లాగా కంగారుగా మాట్లాడుతుంటాడు. ఆడ కాలు ముందుకి బాడీ అనే. ఇతను వచ్చింది మా బావ గురించి. సార్ నేను సార్ మర్చిపోయారా, నేను రూమ్ గురించి లాండ్రీ అని రమ్మన్నాడు కదా. నువ్వు రావయ్యా చెప్తాను. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఫస్ట్ టైం అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళగా అందరి ముందు ఆటోలో దిగేశావు, ఈరోజు మీరే రమ్మన్నారు. రమ్మంటే చెప్పేది జాగ్రత్తగా విను. పైన గది పగలంతా ఖాళీగా ఉంటుంది, ఆ రూమ్ నువ్వు వాడుకో. అంటే అక్కడ ఎవరైనా ఉంటున్నారా? ఆడపిల్ల ఉంటుంది, ఆ పిల్ల కంట నువ్వు పడకూడదు. ఉదయం పూట ఆ అమ్మాయి ఆఫీస్ కి వెళ్ళాక నేను విధులు ఊతాను, అప్పుడు నువ్వు రూమ్ లోకి ఎంటర్ అవ్వాలి. సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి రాగానే నేను విధులు ఊతాను, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. మరి హాలిడేస్? హాలిడేస్ లో ఏ ఇందిరా పార్క్ లోనో నెక్లెస్ రోడ్ లోనో చావాలి తప్ప ఈ సైడ్ రాకూడదు. అంటే ఒక ఆడపిల్ల రూమ్ లో ఆమెకు తెలియకుండా నేను ఉండే ఏర్పాటు చేస్తున్నాను అన్నమాట. అంతే. నడిఫుల్ నీకు బుద్ధుందా? అంతలా అరవాలా? మెల్లిగా మామూలుగా పిలవచ్చుగా. నువ్వు నా రూమ్మేట్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అంత లేదుగానే రే, ఇంతకీ నేను చెప్పింది వినిపించిందా? వినిపించింది. నాకేం చూడా, అంత లేదు అన్నావు అంతేగా. అంతే అంతే, అదే నీ రేంజ్. నాకు గది దొరికిందిరా, మా ఆఫీస్ బాగా దగ్గర. అదేంట్రా అలా అంటావు, ఇక్కడే ఉండొచ్చుగా. ఏ లేదురా, రోజు నైట్ డ్యూటీ చేసి ఇక్కడ దాకా వచ్చేటానికి 4 గంటలు పట్టేస్తుంది. అది నిజమేరా, ఒకందుకు అది మంచిదే. పక్కనే పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారుగా, సరదాగా ఎప్పుడన్నా బీరు కొడదామంటే కుదరదు. నీ రూమ్ ని గెస్ట్ హౌస్ గా మార్చుకుని బీర్ కొడదాం, ఎంజాయ్ చేద్దాం. అదేం కుదరదు, అక్కడ పగల మనో రాత్రి ఒక అమ్మాయి ఉంటుంది. అదేంటి, నువ్వు పగలేంటి, ఆ అమ్మాయి రాత్రి ఏంటి? ఓనర్ కి ఆ పిల్లకి తెలియకుండా సత్యానంద్ అనే కేర్ టేకర్ నేను ఆ గదిలో ఉండే ఏర్పాటు చేశాడు. మరి ఆదివారం అప్పుడు ప్రసాదాన్ని రూమ్ లో రిలాక్స్ అవుతాను. ఫ్రెండ్ ఇవి కదా, కాదనలేవు. మరి నేను అమెరికా వెళ్లేదాకా నువ్వు ఇక్కడే ఆగురించి తప్పుతుందా? మనం మనం ఒక ఊరు వాళ్ళం, ఒక ప్రాంతం వాళ్ళం. ఏడు నువ్వు అమెరికా వెళ్తావా? అవును బ్రదరు, అమెరికా వెళ్ళే ఫేస్ అనేది. పట్ట పగలే సామాన్తో ఓనర్ లాగా వచ్చావు. మీరెవడం? ప్రసాద్ అని నా క్లోజ్ ఫ్రెండ్, గ్లాడ్ టు మీట్ యు. నీకేం చెప్పాను, ఇలా క్లాస్మేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ ని పబ్లిక్ గా తీసుకురావడానికి వీలేదని చెప్పాను. ఎందుకు తెచ్చావు ఈ మనిషిని? సామాన్ సర్దటానికి. అసలు సామాన్ వద్దంటే అది సర్దడానికి ఒక మనిషి పంపించాయి. ఈ రూమ్ లోనే కాదు, నేను ఇండియాలోనే ఉండను, అమెరికా వెళ్ళిపోతున్నాను. మీరంత ఓవర్ అవ్వద్దు, ప్రతి ఆదివారాలు వస్తుండ్రా. అలాగే ఎలాగా? ఇలాగా అలాగే. టైం బ్యాడ్ కాకపోతే ఇంత డబ్బు కొడుతూ ఈ నిచ్చినకి వెళ్ళటం ఏంటి తొక్కలాగా? ఎరా నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనరాయ్ ఉంది, పక్కన ఉంటే కంకర్రా ఇచ్చుకోలేదు. మన స్వాత్యుడు మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకి దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా
అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. షేవ్ చేసుకున్న రాజర్ బాత్రూంలో మర్చిపోయాను. కొంప ముంచేసావు కదా అయ్యా మగడ, కాళ్ళు కొడుకుంటానికి బాత్రూమ్కి వెళ్ళింది. రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏ తోచడం లేదండి. నా ప్యాంట్ లోపల కట్టరా లేదండి. అంత గట్టిగా అరవాలా? పిల్లలు ఒక రాజు గడి ఎప్పుడు వేడు. ఏమా వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. అమ్మకి ఎక్కడ ఉంది చెప్పడం? ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటుందా? చాలా అరవై అక్కడ ఉంటుంది. అవునండి, ఇందాక ఉతికి ఆరేశానండి. కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా తేక మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. పురుగుల మందు పట్టారా? పెరుగులు కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు నువ్వు తాగొచ్చు కదా. ఐదు రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. చెప్పు. నోరు మూసుకున్నాను, ఫాలో మీ. మీరా? ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తావే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావండి. బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినాడు. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో. సదుపాయాలు అయి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటే. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడే పనుందమ్మా. ఏంటయ్యా మీ గోళ? ఆపుతారా మెడపెట్టుకండి. చూస్తావే, నేను వెళ్ళి బాత్రూమ్ తనిఖీ చేసేస్తాను. నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పే. మ్యాటరా? మ్యాటర్ అంటేనమ్మా ఆ మ్యాటరే. శ్రీకృష్ణుడు అర్జునుడు అక్కడికే గీతోపదేశం చేశాడు కదా, మన ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయినట్టు ఈ టోటల్ మ్యాటర్ వరలకి ఎలా లీక్ అయిపోయిందా అని ఈ ఎదవ అడుగుతున్నాడు. నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు గడు పెద్ద ఫైనాన్సర్ అమ్మా. రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరావు గడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరావు గడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారావు గడు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పదా. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? అడ్రాయిడ్ పడిపోతే మర్చిపోయిన ఎదవలాగా. గుర్తొచ్చింది. స్టమక్ కేకు కడుపునిపమ్మా. అమ్మాయి కాలేదు కానీ కట్టరా ఇలాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా, ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు. లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా. టాబ్లెట్ కట్టరా ఇదిగో. ఎంత గొప్ప మనసు అమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే గుర్తుకొచ్చింది కానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి, మధ్యలో వీడొకడు ఆ పిచ్చి ముద్రకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో, చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారు. నువ్వు నోర్మేస్ నువ్వు అన్నా అసలు విషయం చెప్పనే. ఈవేళ అండర్ వేరు రేజర్ గా మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేటండి. ఇదిగో బాగా మేనేజ్ చేసావు. ఏ స్వాతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏమైందే? హెడేక్, ఒళ్ళు నొప్పులు, రాత్రంతా నిద్రలేదే. అరే, జ్వరం కూడా ఉంది, రెస్ట్ తీసుకోక ఎందుకు వచ్చినట్టు? ఒంటరిగా రూమ్ లో ఉండే కన్నా ఆఫీస్కి వస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుందేమో అనుకున్నా. అన్ఈజీగా ఉంది. బాస్ కి నేను చెప్తాలేవే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వర్క్ చాలా ఉండిపోయింది. ముందు ఆరోగ్యం, ఆ తర్వాతే ఉద్యోగం. నువ్వు బయలుదేరు, మెడిసిన్ తీసుకుని రూమ్ కి వెళ్తాను. అలాగే శివరమా. ఏంటి ఇళ్ళు, ఎదవ పాటలు, ఎదవ డాన్సులు, చండాలంగాను, ఎదవ న్యూసెన్స్, ఎదవ గొడవ. నైట్ డ్యూటీ చేసేస్తే ఎదవ గోలేంటి? నిద్ర మాత్రం లేత్తనే కానీ నిద్ర పట్టేటట్లేదు ఈ పగటిపూట. దున్నుపోతలో ఎదవ బాడీ లేసిన ఎదవ డాన్సులు. చిచ్చి, అయ్యో బాబోయ్, ఈ టైంలో వస్తుందేటి పిల్ల? కొంపలు అడ్డుపోయి ఉన్నాయి. ఆ స్వాతి లేదు? లేదు, ఆఫీస్కి వెళ్ళింది. చాలా చూడవరే సత్యానందం, మీ జీవితం 10 నిమిషాల్లో గొప్ప మలుపు తెరబోతుంది.
అర్జుడు కుక్కలే ఏంటా అరుపు ఆ అమ్మాయి అచ్చు మన స్వాతి డబుల్ ఫోటోలో ఉంది కదా డబుల్ ఫోటో కాదురా యదవా స్వాతి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కుర్రాన్ని గదిలో చూసింది అనుకో వీడి పని పోయిందా ఇప్పుడు ఆడ ఏ పొజిషన్ లో ఉన్నాడు ఏంటంటే తొందరగా వచ్చేస్తున్నారు హెల్త్ బాగాలేదు టాబ్లెట్ పడుకుని నిద్రెట్టినవరు వెళ్ళు ఎతవక్కడ మూట కట్టి బయట పడతాం అనుకుంటున్నాను ఎంత బరువు ఉన్నాడు వీడు చేస్తాను తొందరగా లాగరా పండిదామన్నాను నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చారు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ అదేంటి ఇదమ్మా ఇది మా వాడికి పాడేరులో కంటా శ్రీరామూర్తి గారు ఒక ఫ్రెండ్ ఉన్నాడమ్మా ఆయన గారి పనసకాయలు పంపిస్తేని మా ఇంట్లో చోట్లక మీ రూమ్ లో దాస్తున్నానమ్మా నేను లేనప్పుడు నా రూమ్ తలుపులు తెరిచి ఎవరైనా లోపలికి వచ్చారా నేను సహించను కానీ అమ్మా ఎటువంటి అర్థం తెలుసా నిన్నే ఈ మూటలే ఉంది గారు పనసకాయలు కూర ఆవపెట్టి చేసి అందులో కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఆ కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే కానీ పొట్టు కొట్టాలంటేనే చాలా కష్టం అవును మర్చిపోయాను పైసాబు అమ్కబు ఏ కోనా ఎనక్కి ఉన్నా తరం ఈ గింతో కాస్త కాఫీ పొడి ఇస్తావా రేపు ఇచ్చేస్తాలే రెండు లోపలికి అందుకనే నేను మీటర్ నాటాకను ఆహా కాస్త మెంటలైనా మా చిచ్చుబాబు గారి గొప్ప బిజినెస్ బ్రెయిన్ ఎరా ఏంటి బావా నా గురించి ఏదో మాట్లాడుతున్నా అవునరా ఇల్లరా చైన్ ఒకేకు 8 పరసకాయలు 200 పెట్టి పాడేరు నుంచి తెప్పించా ఇంకో 200 లాభానికి అమ్మేసి 100 మాకిచ్చి మిగతా అది నువ్వు చేయలేదు ఏ నువ్వు పదరా పదా ఈ పనస పంట అరకులో తప్ప ఇంకెక్కడ పండదయా అమలాపురం సైడ్ రాతి పనస పంట ఉంది ఎవరో పోయినట్టు ఏంటి ఆ స్టాండింగ్స్ మీ పనసకాయలు మీ ఇంటి పంపిస్తాను వెళ్ళండి కొంచెం పని ఉంది ఒరే పుట్టిరాజు ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ నిన్ను తిడుతుంటది కదా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా ప్రేమ కొద్ది మా సరోజిని చెప్పేది 400 పెట్టి 8 పనసకాయలు తెప్పించాను రా ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు డిమాండ్ బాగా పెరిగిపోయింది కాయ 100 కొనేస్తారు అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో 1/2 గంటలో 400 లాభం ఆలోచించుకో 400 ఇంకో ఏలేస్తాను ఈ లాభం మట్టుకు నీ వైఫ్ చూపించావనుకో చాలా సంతోషపడద్ది నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోతుంది ఎందుకు పనికిరాని ఎదవని సంపాదించడం తెలియని చెమటనని తిట్టిపోస్తుంటా కదే అవును కరెక్టే కదా కరెక్ట్ 400 ఇలా అయ్యి 1/2 గంటలో వాటిని 800 చేసి చూపిస్తాను పేకాడదావనా పేక నొక్కి చంపేస్తాను ఎక్కడ కదా పరచకాల వ్యాపారం మర్యాదగా ఇస్తావా లేకపోతే ఈ తాడు ఈ మనిషి మీద ఎందుకు వేళ చాలా నమ్మకం కలిగేస్తుంది ఇదిగో థాంక్స్ ఫస్ట్ టైం అడగగానే ఇచ్చేసింది మా సరోజిని నీ టైం బాగుందిరా 400 ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను 50 తగ్గించుకోకూడదు కూడదు వ్యాపారం వ్యాపారం లాగా చెయ్యాలి గోంచం చేస్తారు పరసకాయలు మూటేది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ 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 కాలి సంచుంది ఇందులో పనసకాయలు క్యాండే ఇందులో పనసకాయలు ఉండాలి చూసారేటి పనసకాయలా నాకే తెలుసా పనసకాయలేయండి వచ్చేసావా అంత పోతావు తగ ఇందులో కాయలు లేవు నా బ్రాండ్ అగరుత్తులు అంబికా దర్బార్ భక్తి కదా సైకిల్ బ్రాండ్ అగరుత్తులు వాసన వస్తుంది ఏంటి
ఇదేంటి బాబా వెనకాల కల్కి భగవాన్? అంటే నే లేనప్పుడు ఈ రూమ్ లో ఎవరో ఉంటున్నారు. రే సత్యానందం, ఏమిటి ఉద్దేశం? ఫస్ట్ లో మిమ్మల్ని చూడగానే పడిపోయానండి, అందుకే చేయరిగింది. నా రూమ్ కి రెండు తాళం చెవులున్నాయి, అవునా? అవునమ్మా. మా బావకి రెండు చెవులున్నాయండి, కానీ మీరు మాట్లాడే సైడ్ వినిపించదు. నువ్వు అనవసరంగా వాక్కు, డూప్లికేట్ కి నీ దగ్గరే ఉంది కదూ. అది ఆ డూప్లికేట్ గడి దగ్గరే ఉందండి. నోరు మీరా, ఏంటమ్మా చెప్తున్నావు? సత్యానందం, ఆ రెండోకి ఎక్కడుందని అడుగుతున్నాను నిన్ను. అది అదేరా, అదేరా కదా. నోరు మీరా, అది నా దగ్గరే ఉందమ్మా. నీ దగ్గర ఉందంటున్నా, ఒకసారి చూపించమంటే దెబ్బైపోతా. ఇదిగో అది నీ దగ్గర ఎక్కడ ఉంది? అనిల్ గేడని ఆ నిల్ బ్యాలెన్స్ గేడ దగ్గర ఉంది, ఆడికి ఇచ్చాడు. అవునా? ఈ పిల్లకి అనిల్ గాడు తెలిసిపోయింది, ఏదైనా ఐడియా చెప్పరా? 20 రూపీస్ ఇస్తే బ్యూటిఫుల్ ఐడియా ఇస్తాను. ఈ టైంలోనా? పాప చెప్పరా, ఎలాగూ ఇరుకుపోయావు కాబట్టి అసలు విషయం చెప్పి. నీకు తెలియకుండా చిన్న పొరపాటు చేశానమ్మా. ఇంటర్వ్యూ ఉందని మా ఊరు నుంచి బంధువులు కొన్నాడు, అప్పుడు వచ్చాడు, నీ రూమ్ కి ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళిపోతాడమ్మా. ఆ ఇంటర్వ్యూ ఎన్ని సంవత్సరాలు కావద్దో తెలియదండి, అందాక నైట్ వాచ్మెన్ గా 5 సంవత్సరాలు బాండ్ రాశాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అసలు నాకు చెప్పకుండా నా రూమ్ కి ఎవరేమన్నారు? నేను లేని టైంలో నా రూమ్ లో ఉంటూ దేవుడి దగ్గర పూజ చేసి అగరత్తులు వెలిగిస్తాడా? అగరత్తులు ఏంటండి, సిగరెట్లు వెలిగించేశాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. చూడు, ఈసారికి క్షమిస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగిందనుకో పోలీస్ స్టేషన్ కెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి హౌస్ ఓనర్ తో చెప్పి నువ్విక్కడ లేకుండా చేస్తాను. వరస్ట్ ఫీల్, మా అక్క చచ్చిపోయినప్పుడు కూడా ఎంత ఫీల్ అవ్వలేదు. ఎర్రడాబా ముందు కూర్చొని గుట్టలు గుట్టలు చుట్టలు కాల్చే చలపతిరావు రెండో భార్య మొదటి కూడా కృష్ణారావు ఏం చేశాడు తెలుసా? ఆడ ఆషామాషి మనిషి కాదండి, రెండో పెళ్ళాన్ని పుట్టిన మొదటి కొడుకు కదా అండి. తల్లికి తండ్రికి చెప్పకుండా పెద్దమ్మ ప్రాపర్టీకి ప్లాన్ చేశాడని మాట అండి. అప్పుడే కళ్ళు తేలా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న పాపను పెద్దమ్మను పట్టుకుని నువ్వు ఎలాగో చచ్చిపోతున్నావు కదా, అవనిగట్లో నీకు మాకు రాసిస్తేమని అడుగుతాడా? దానికి ఆవిడ ఏం చేసిందంటే అదే పొజిషన్ లో అపోజిషన్ లో లేచి ఎడం చేత్తో కొట్టి కుడికాలతో తన్నేసింది. ఈడేమో నిద్రపోతున్న ఈరభద్రరావు మీద పడిపోయాడు, ఈరభద్రరావు గారు చచ్చిపోయాడు, వీడు బతికిపోయాడు. అసలు ఈ లేడీస్ అంతా ఇంతేనండి, దేవిస్తే పాద పూజ, పగబడితే దేహ పూజ. మొన్నటికి మొన్న పెళ్ళలో ఒక పెళ్ళం ముగుడు ఏపుకు తింటున్నాడని ముక్కల కింద నరికేసి 4 రాత్రాల్లో సద్దు పెట్టేసింది. వీడెవడో నాకంటే ఎక్కువగా ఉన్నాడు, హోమియోపతి వాడరా తగ్గిపోద్ది. నువ్వు వెళ్ళాహ్లోకిరా, మొన్న నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయిందా? ఇచ్చాడా? ఏంటి అవటం అండి, అక్కడికే అటుకే కిస్త్రీ పెట్టి తోశాను. టైం కార్డు పక్కకు తప్పుకోవడం వల్ల తలక తగలవలసిన దెబ్బ జబ్బకి తగిలింది, జబ్బెంబో రబ్బర్ బొమ్మల. సరిగ్గా నాకు అలా జరిగింది. మనిషిని పోలిన మనుషులు ఉంటారు లేదు. కరెక్ట్, ఈసారి వాడు ఏం చేస్తూ పోతాడో మంచి ఐడియా చెప్పండి. 100 రూపీస్ అవుద్ది. 500 తీసుకో. ఈసారి ఇస్త్రీ పెట్టుబడేయడం ఎనపెట్టి జరపడం కాదు, లేటెస్ట్ ఐడియా చెప్తాను. రాత్రులాడు ఏం తింటాడను? చేపల పులుసు మాంసం ఎగురు లేకపోతే ఎదవక ముద్ద దిగుతాను. మనిషిని పోలేని మనుషులు ఉంటారన్నా? చేత రాత్రులు ఆడి తిని చేపల పులుసులో పురుగుల మందు కల్పించాయి, స్మెల్ వస్తుందేమో. పిఠాపురం ఉద్యాన సెంటర్ చల్లు, నువ్వు వెళ్ళు. సారీ సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఏంటి జరిగిపోవటం? ఇదే లాస్ట్ వార్నింగ్, మళ్ళీ ఈ సీన్ రిపీట్ అయిందో. చెత్త సూట్ కేసు డొక్కు గిటారు బయట పారేస్తా. ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను, జరిగితే మీరు చెప్పినట్టే చెత్రి గాని చూస్తాను. పదరా పద పద. మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఇదేం బాగాలేదు, నేను చాలా ఫీల్ అవుతున్నాను. అరే దీపం పెట్టి అగ్రతలు వెలిగిస్తే అది పెద్ద నేరమా? ఆ విధవలు ఇద్దరు వచ్చి ఇష్టం వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు నువ్వైనా సపోర్ట్ కు వచ్చావా? రాలేదే, ఉండాల్సినప్పుడు ఉండవు, రావాల్సినప్పుడు రావు. ఏమి స్క్రీన్ ప్లే అయ్యా బాబు, ఏమి క్యారెక్టర్ అనేది? సర్లే, మన మధ్య పూజలు పునస్కారాలు మామూలే, కానీ అగరబత్తులు మాత్రం క్యాన్సిల్. సారీ అబ్బా. ఇప్పుడు ఈ విషయం సత్యానందానికి తెలిస్తే ఇప్పుడేం చేయాలి? నిజం చెప్పేస్తే. నమస్తే, మీరు ఎవరో నాకు తెలియదు, నేను మీకు తెలియదు. ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క బతకడానికి నైట్ వాచ్మెన్ జాబ్ చేస్తున్నాను.
మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది నాకు తెలుసు. ఏం చేస్తాం చెప్పండి, నా పరిస్థితి అలాంటిది అన్నట్టు మీకు తెలియకుండా మీ గదిలోనే నెల రోజులుగా ఉంటున్నాను. ఎక్కువ అద్దె పెట్టి సొంతంగా రూమ్ తీసుకోలేనండి అని రిక్వెస్ట్ చేస్తే సత్యానందం ఏర్పాటు చేశాడు. సత్యానంద ఇడియట్, నీ పని చెప్తా. తొందరపడి అతన్ని అనకండి, నన్ను బయటికి ఇంటేస్తాడు. పగలంతా మీరుండరు, రాత్రులు నేనుండను, కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అసలు మీకు ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏంటంటేనండి, మీరు ఈ గదిలో అందంగా డెకరేట్ చేసుకున్న కృష్ణుని బొమ్మ పొరపాటు నా చేయి తగిలి కింద పడి పగిలిపోయిందండి. పగిలిన ముక్కులు బయట పారేసి ఏమీ తెలియనట్టు ఎస్కేప్ అవ్వచ్చు, కానీ నేను అలా ఉండలేనండి, అది నా వీక్నెస్. అంచేత నిజాయితీగా జరిగింది జరిగినట్టుగా మీకు చెప్పి గిల్టీ ఫీలింగ్ దూరం చేసుకోవాలని ఉత్తరం రాస్తున్నాను. మీరు పర్మిట్ చేస్తే తప్ప నేను ఇక్కడ ఉండలేను కదండి అన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్ డెకరేషన్ చూస్తున్నానండి. మీ టేస్ట్కి నా జోహార్లండి, మీ థాట్స్ ఇంకెవ్వరికీ రావు. మీలాంటి మనుషులు నూటుకో కొట్టుకో ఒక్కళ్ళు ఉంటారండి. నిజం, మన్నిస్తారో మండిపడతారో ఇక మీ ఇష్టం. బాయ్. ఇట్లు మీరు ఒప్పుకుంటే ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనుకుంటున్నా మీ రూమ్మేట్. ఆశ్చర్యం, మీరు నెల రోజులుగా ఉంటున్నా అసలు అనుమానమే రాలేదు. నిజాయితీగా ఈ సంగతి రాసినందుకు అభినందిస్తున్నాను. ఓనర్తో చెప్పి మిమ్మల్ని బయటికి పంపించగలను, కానీ మంచిని ధర్మాన్ని నిజాయితీని శిక్షించిందాన్ని అవుతాను. చిన్న హెల్ప్ చేస్తారా? అల్మరాలు షుగర్ డబ్బా కింద డబ్బులుంటాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి కాచి తోడేయండి, రాత్రికి పెరుగుండదు అన్నట్టు ఉప్మా చేశాను. జీడిపప్పు అది వేశానేమో, మంచి టేస్ట్గా ఉంది. తిని బాగుందో లేదో చెప్పండి, బాగోపోతే బయట పారేయండి. బాయ్. ఎస్. ఏవి టేస్ట్, ఏవి టేస్ట్! బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సైడ్ అప్పట్ గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా, లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా లాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్తామని ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నారండి. స్టమక్ లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెక్కలు కట్ట మస్తని ఎలక్ట్ తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాను వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా, వేస్ట్ బెటరా, రోస్ట్ బెటరా, ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేలా అందరూ తరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింట్, నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటి మీద మిస్ట్ లో జాగిన్ చేస్తుంటే దస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్తు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. రివర్స్ అయిందండి. ఎలాగా? ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈ తినే టైంకి ఊరి నుంచి వచ్చిన ఆడు బంధువు ఈ పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈ మిగిలిపోయాడు. మిగిలిపోయాడు మా నాన్న మా ఇంట్లోనే అలాగే జరిగింది. నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి, నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లల్ని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్న సాధించాలి, అదే మగతనం అంటేనే. అంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఊరికే మధ్యలో మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకో గానీ చెప్పు. నా దగ్గర లెక్కెక్కేస్తుంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. రాత్రిపూట ఏదో నిద్ర అవుతున్నప్పుడు నల్లటి ముసుకేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళకి దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టక మధ్యలోనా సార్, పెద్ద మనసు తోటి ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోకపోతే అనుకోను. ఆడేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో, నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. అనిల్, ఇవాళ తారీఖు ఎంత? అతను అడిగితే ఎందుకు, క్యాలెండర్ కొనుక్కోవచ్చు కదా. నేను చంపేస్తాను రే. ఏమయ్యా, అద్దె కట్టాలన్న సంగతి మర్చిపోయావా?
ఏంటా సైలెన్స్? ఈ నెల కొంచెం ఇబ్బందులు పడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా. నువ్వు నోర్మై ఏమయ్యా, మొదటి నెలలోనే ఇలా కథలన్నీ చెప్తున్నావు? నీ కోసం నేనంత రిస్క్ తీసుకుంటున్నానో తెలుసా? రిస్కా? రిస్క్ ఉన్నారా? ఇదంతా ఎందుకని బాబు, ముందు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెళ్ళు. ఇదిగో సత్యానందం, నీ బాకీ అడగకూడదు అని అడిగినా సరే చాలా ఎర్లీగా తీర్చేస్తాను ప్లీజ్. డియర్ స్వాతి, ఈరోజు చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఎందుకో తెలుసా? 30 రోజులు నిద్ర లేక తిండి లేక డ్యూటీ చేసి జీతం రాళ్ళ చేతి రాగానే ఒక రాక్షసి తనుకుపోయింది. తెల్లవారు లేచింది మొదలు, తిరిగి పడుకునేదాకా డబ్బు 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 ఇదే గోళ. ఇంటివాడు, హోటల్ వాడు, అప్పుల వాడు గద్దలాగా పీకు తింటుంటే ఈ మహానగరంలో ఎవరిని అడుగుతాం? ఎవడి గోలవాడిది? మనిషి తిండి లేక గాలి నీరు లేక చావడట, ధైర్యం లేకే చస్తాడట. కొద్దిగా ధైర్యాన్ని అప్పవేస్తారా? అవసరమైనప్పుడు తిరిగి ఇచ్చేస్తానుగా, ప్రామిస్. అని మా ఫ్రెండ్ పర్సులో నుంచి 1000 రూపాయలు తీసిస్తున్నాను, అందాక వాడుకోండి స్వాతి. మంచి మూడులో ఉన్నా ఏంటి కదా? అబ్బో, డబ్బులు మంచి దండిగా ఉన్నట్టున్నాయా? ఉంటాయి ఉంటాయి. ఎవరిచ్చారో చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అదేంటంటే, అదందరికీ చెప్పుకునేవాయా? బాధల్ని కష్టాలని అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకటం కన్నా మించిన సంతోషం ఏమంటుంది చెప్పండి. ఎవరా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే తనే. తను అంటే ఎవరా అమ్మాయి? తనంటే తనుజని, నా బెస్ట్ ఫ్రెండ్. బాగా డబ్బున్న అమ్మాయా? ఎక్కడుంటుందో? ఎక్కడుంటుందంటే ఆ గుర్తొచ్చింది. ఎక్కడో? మన కాలేజీలో మాత్రం కాదు. ఎక్కడంటే కాదు, మీకు ఏదో స్టోరీ ఉంది దాస్తున్నాడు. ఏంటి బాబాయ్ గారు? మంచి వాళ్ళని, మంచితనాన్ని మనం కాపాడుకోవాలమ్మా. లేకపోతే ఈ ప్రపంచంలో మంచితనం అనేది మంచులాగా కరిగిపోయి అస్సలు లేకుండా పోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఆ రోజు ఒక మంచి వాణ్ణి మనం దొంగ అని అవమానించాము. వాడు నిజంగా దొంగనండి? కాదమ్మా, అసలు దొంగ దొరికాడు. ఇదిగో నీ పర్సు. తప్పు చేశాం బాబాయ్ గారు, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? అతని పర్సు నీ దగ్గరే ఉంది కదమ్మా. ఉందండి, పాపం శాలరీ కాపలు మొత్తం మనకిచ్చి వెళ్ళిపోయాడు. ఎంత సఫర్ అవుతున్నాడు ఏంటో. ఈసారి కనపడినప్పుడు ఇచ్చేసి సారీ చెప్పమ్మ. అలాగే బాబాయ్ గారు. ఎందుకే అలా అరుస్తావు? మెల్లిగా పిలవచ్చుగా. ఆ పుట్టిరాజు గారింటి జనం తెగ వస్తా పోతా ఉంటే ఆ గోల్లో మీకు కనపడదని అలా అరిచాను సార్. అంతమంది వస్తా పోతా ఉన్నారు, ఆ పుట్టిరాజు గారు ఏం చేస్తుంటారు సార్? అప్పులు. అవును, గేస్తామని ఎవరు చెప్పారు నీకు? ఉదయాన్నే అమ్మగారు చెప్పారు సార్. ఇంటి దగ్గర సార్ ఉంటారు, టేబుల్ మీద కవర్ లో డబ్బులు ఉంటాయని చెప్పారు సార్. మేడం గారికి పెళ్లి కాక ముందు గ్యాస్ సిలిండర్ ఆ గొట్టాల సరోజిని గారింటో పెట్టమనేవారు. మీ పెళ్ళి అన్నాళ్ళైంది సార్. మా పెళ్లి గురించే కదా. ఎందుకు సార్ అలా సిగ్గుపడతారు? మీకు ఈ విషయం తెలుసా సార్? అమ్మగారు మాకు బాగా పరిచయం సార్, అందుకే గ్యాస్ ఎంత షార్టేజ్ వచ్చినా గానీ అమ్మగారు అడిగిన వెంటనే లేదనుకుండా ఓ బండ స్పేర్ చేస్తాం సార్. ఆవిడంటే మాకు అంత రెస్పెక్ట్ సార్. సార్ అమ్మగారు సెలక్షన్ సూపర్ సార్. ఏది ఏమైనా గానీ మీ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూస్తే హైటు వెయిటు సూపర్ కపుల్ సార్. వస్తా సార్? ఓకే, మంచిది సార్. మంచిది, బెస్ట్ ఆఫ్ లక్ సార్. గ్యాస్ వచ్చింది. దాని మోసుకొచ్చిన వాడు మీ పిల్ల ఎన్నాళ్ళేదని అడిగి మన జంటని తెగ మెచ్చుకున్నాడు. వాడికి నేను చూసిన భాగ్యం కలిగినందుకు వాడంటే చాలా అసూయగా ఉంది నాకు. అందరూ కళ్ళతో చూసుకుని ప్రేమించుకుంటారు, కానీ మనం మనసులతో చూసుకుని ఒకటాయం. గొప్ప థ్రిల్గా ఉంది కదూ. ఏయ్ ఎవరు? దొంగలా ఉన్నాడే దొంగ. దొంగ? దొంగను కాదక్కయ్యా, నేను. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేవాడిని. మొన్న ఒకసారి ఇక్కడికి వస్తే లాగి పెట్టి కొట్టి చివాట్లు పెట్టావు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. అంటే ఇంకా లేదక్కయ్యా, మారిపోయి వ్యాపారం సంసారం గౌరవంగా చేసుకుని బతుకుతున్నాను. మరి ఆ పని చేసుకుంటూ ఇలా వచ్చావే? అలవాట్లో పొరపాటు. మొన్న థ్యాంక్స్ చెబుదామని వస్తే బావగారు ఉన్నారు. బావగారా? అందానికి అందం, గుణానికి గుణం, హాలీవుడ్ హీరోలా ఉన్నారు. ఇంకా అబ్బో అడక్కు, నీకు తగ్గట్టే చక్కని భర్త దొరికాడు. కంగ్రాట్స్.
వస్తానక్కయ్యా. నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తాడు పట్టుకుని వచ్చే తమ్ముడు నాడు అని గుర్తుంచుకో. తమ్ముడు మెట్లు దిగి వెళ్ళు. కొంచెం ఇబ్బంది అనుకో, అయినా సరే ఓకే వస్తానక్కయ్యా.